వైఎస్ఆర్ ద్వారానే రైతులకు ఉచిత విద్యుత్ అందిందన్నారు తెలంగాణ మంత్రి కేటీఆర్. అయితే తెలంగాణలో ఇప్పుడున్నది చంద్రబాబు కాంగ్రెస్ పార్టీ అని ఆయన శిష్యుడు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నారన్నారు. బాబు చెప్పినట్లు రేవంత్ వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ సీఎల్పీ లీడర్ ఉన్నప్పుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఉచిత కరెంటును ఆయన తెచ్చినమన్న వాస్తవం. కానీ ఇయాల రాష్ట్రంలో రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ ఉన్నదా? ఇయాల ఉన్నది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ తప్ప రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ కాదు. రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ఎప్పుడో జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్రాకి తీసుకుపోయినారు. అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని పెట్టుకొని అక్కడ నడుస్తా ఉన్నది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్. ఇవాళ తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ తప్ప ఇది రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాదు, ఒరిజినల్ కాంగ్రెస్ కాదు, ఇది తెలుగు కాంగ్రెస్ పార్టీ. అందుకే వాళ్ళ విధానం ఆనాడు చంద్రబాబు వ్యవసాయం దండుగా అంటే ఈయన కరెక్ట్ గా ఆయన శిష్యుడు ఏజెంట్ కాబట్టి ఈయన కూడా అదే లైన్ ఎత్తుకున్నాడు. చంద్రబాబు వ్యవసాయం దండుగా అంటే ఇక్కడ ఉన్న చోటా చంద్రబాబు 3 గంటలు చాలు అని ముక్కిరిస్తున్నాడు. ఇవాళ తెలంగాణ రైతుల్ని అవమానించే విధంగా మాట్లాడుతూ ఉన్నాడు.